ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన పర్యావరణానికి అనుకూలంగా ఉండే కొన్ని ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కి రోజు మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో 160 కిలోమీటర్లు ఉంది. దీన్ని మనం సరిగ్గా లెవరేజ్ చేసుకుంటే సరిగ్గా, ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ ఏదైతే ఈ రోజు విస్తృతమైన పురోగతి, విస్తృతమైన పట్టణీకరణ ఏదైతే జరుగుతున్నదో, ఎక్స్పాన్షన్ ఏదైతే జరుగుతా ఉందో, దానికి తగ్గ విధంగా ఇక్కడ స్థానికంగా ఉండే మరి యువ సోదరులు, ముఖ్యంగా ఐటీ రంగంలో ఇతర రంగాల్లో పనిచేసే వీరందరికీ కూడా ఇంటి నుండి ఆఫీస్ కి, ఆఫీస్ నుండి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్ చేస్తూ వెళ్లి వచ్చే విధంగా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతో పాటు కేవలం ఆఫీస్ కి పోయి రావడానికే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈ మధ్యన బాగా, వెల్నెస్ అనేది, ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా చాలా మందికి మారింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మంది చాలా ఆసక్తి చూపెడతా ఉన్నారు, తమ తమ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో, వెల్ బీయింగ్ విషయంలో, వెల్నెస్ విషయంలో శ్రద్ధ చూపుతా ఉన్నారు. కాబట్టి ఒక లీజర్ యాక్టివిటీ కింద కూడా దీన్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది. 24 గంటలు ఆన్ ఉండాలి. పిల్లలైనా, పెద్దవారైనా, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా కూడా సైక్లింగ్ చేసేటట్టు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. శంకుస్థాపనతో పాటుగా మీరు చూసినట్టయితే కొంత ఒక 50 మీటర్ల పాటు ఒక మోడల్ డెమో కింద కూడా మరి ట్రాక్ ను ఆల్రెడీ తయారు చేస్తున్నాం. ఇతర దేశాలకు ధీటుగా జర్మనీ గాని, సౌత్ కొరియా గాని, ప్యారిస్ లో గాని ఇతర ప్రాంతాల్లో ఉండే ట్రాక్స్ అన్నింటిని అధ్యయనం చేసిన తర్వాత 4.5 మీటర్ల వైశాల్యంతో, 4.5 మీటర్స్ విడ్త్తో చాలా చక్కగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్, అవసరమైతే భవిష్యత్తులో ఏదైనా అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసేదానికి అనుకూలంగా మొదటి దశలో, ఫస్ట్ ఫేజ్ లో 23 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్ ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. రాబోయే ఎండాకాలం లోపలే మీకు దీన్ని పూర్తి చేసి నగరవాసులకు దీన్ని ఒక కానుకగా అందజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం ఒక సైక్లింగ్ ట్రాక్ మాత్రమే కాదు, దీనిపైన మొత్తం 23 కిలోమీటర్ల మేర దీనిపైన ప్రాపర్ షేడెడ్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల 16 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ప్రమోట్ చేయడంతో పాటుగా ఈ సోలార్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయడంతో పాటుగా చాలా ల్యాండ్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, చాలా కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం.